అడవిలో కమ్మని గానం చేసే కోయిల ఆనందంగా నివసించేది. దానికి మూడు గుడ్లు ఉంటాయి. కానీ అది వాటి గురించి చాలా బాధపడుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక పక్షి వచ్చి దాని గుడ్లను తిని వెళ్ళేది. నేను ఏం చేయాలి? నా గుడ్లను సంరక్షించుకోవడం కోసం నేను ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. అది చాలా ఆలోచిస్తుంది. తన స్నేహితురాలితో ఇదే మాట చెప్తుంది. అక్క, నువ్వే ఏదైనా ఉపాయం ఉంటే చెప్పవా. నేను భోజనం ఏర్పాటు చేసుకోవడానికి బయటికి వెళ్ళక తప్పదు. రోజంతా నేను గూటి దగ్గరే ఉండలేను. అయినా నీకు తెలుసు కదా, అడవిలో రకరకాలైన జంతువులు పక్షులు ఉంటాయి. ప్రతిసారి అవి నా గుడ్లను తినేస్తున్నాయి. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. పక్క గ్రామంలోని ఒక ఋషి ఉన్నాడు. అతను తపస్సు చేస్తున్నాడు. అతనికి చాలా శక్తులు ఉన్నాయి. మన సమస్యకి అతనే మంచి పరిష్కారం చూపగలుగుతాడు. ఇదంతా జరిగే పనేనా? ఓసారి వెళ్ళి చూద్దాం. రెండు కోయిలలు వెళ్ళి ఋషి కూర్చున్న చెట్టుపై కూర్చుని వినసొంపుగా పాట పాడతాయి. ఋషి యోగ నిద్ర నుంచి లేచి ఆ కోయిలను దగ్గరికి పిలుస్తాడు. కోయిల్లారా, మీరు చాలా అందంగా పాడుతున్నారు. చెప్పండి, నేను మీకు ఏం సహాయం చేయగలను? ఎన్నో రోజుల తరువాత ఈ మధురమైన గానం విని నా మనసు పరవశించిపోయింది. చెప్పండి. ఋషిగారు, నేను ఒక విషయం చెప్తాను. ప్రతి సంవత్సరం నాకు కొన్ని గుడ్లు అవుతాయి. కానీ ప్రతిసారి ఏదో ఒక పక్షి వచ్చి తినేస్తుంది. ఈసారి కూడా నేను మూడు గుడ్లు పెట్టాను. నేను వాటిని రక్షించుకోవాలనుకుంటున్నాను. కానీ నాకు చాలా భయంగా ఉంది. వాటిని ఏదైనా పక్షి తినేస్తుందేమో. మీరే ఎలాగైనా నాకు సహాయం చేయాలి. ఋషి వాటికి సహాయం చేస్తాడు. అతడు కోయిల గూడు దగ్గరికి వస్తాడు. ఆ గుడ్లకి మాయతో బంగారు వర్ణమిస్తాడు. ఇంకా ఈ గుడ్లని ఎవ్వరూ ముట్టలేరు. వీటి మీద మాయా బంగారు రక్షణ కవచం ఉంది. ఎవరైనా వీటిని తాగితే భస్మమైపోతారు. ఇక నీ గుడ్లు కూడా సురక్షితంగా ఉంటాయి. సమయం గడిచాక నీ పిల్లలు నీ గుడ్ల నుంచి వస్తాయి. కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వు. చెప్పండి గురువుగారు. నువ్వు నా దగ్గరకు ప్రతిరోజు వచ్చి ఒక మధురమైన గానాన్ని నాకు వినిపించాలి. కోయిల మహర్షి మాటలు ఒప్పుకుంటుంది. అది ప్రతిరోజు అతని చెట్టు దగ్గరికి వెళ్ళి అందంగా వినసొంపుగా పాటలు పాడుతుంది. అలా తన మూడు గుడ్లు సురక్షితంగా ఉంటాయి. ఏ పక్షి అయినా వాటి దగ్గరకు రాగానే భస్మం అవుతుంది. కొన్ని రోజుల తర్వాత గుడ్లు పగిలి వాటి నుండి కోయిల పిల్లలు బయటకు వస్తాయి. అప్పుడు ఋషి ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. ఇంకా చాలు కోయిల, నువ్వు నా దగ్గరకు వచ్చే అవసరం ఇక లేదు. నేను తపస్సు చేయడానికి వేరే గ్రామం వెళ్తున్నాను. నీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది నీకు. పిట్ట యొక్క పెద్ద గుడ్డు. ఒకరోజు చిన్న పిట్ట ఆకాశంలో చాలా దూరం ఎగరాలని సరదాగా ఎగురుతూ వెళ్తుంది. అలా ఎగురుతుంటే దానికి చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఆకాశం ఎంతో నిర్మలంగా ఉంది. పాడుతూనే వెళ్తాను. ఎంత అందమైన ప్రకాశవంతమైన సూర్యుడు భలే కనిపిస్తున్నాడు. చూస్తూ ఉంటే తన దగ్గరికి వెళ్ళాలని అనిపిస్తోంది. లాలా లాలా. అకస్మాత్తుగా ఆ పిట్ట ఒక పెద్ద గుడ్డుని చూస్తుంది. ఒక తోట పక్కన తెల్లని రంగులో ఒక పెద్ద గుడ్డు ఉంది. అది చూసి పిట్ట ఆశ్చర్యపోతుంది. దాని దగ్గరకొస్తుంది. అరే, ఇదేంటి? ఇది నిజంగా గుడ్డేనా? నేనైతే ఇంత పెద్ద గుడ్డుని ఎప్పుడూ చూడలేదు. దాని దగ్గరికి వెళ్తాను. వెళ్ళి చూద్దాము. చూస్తే తెలిసిపోతుంది కదా. పిట్ట ఆ గుడ్డు దగ్గరికి వెళ్తుంది. ఆ గుడ్డు చుట్టూ తిరిగి దాన్ని బాగా పరిశీలిస్తుంది. ఈ గుడ్డు దేనిదై ఉంటుంది? ఇక్కడ అసలు ఎవరూ కనిపించడం లేదు. పాపం ఆ పిట్ట ఇంకా ఆ గుడ్డును చూస్తూనే ఉంది. అప్పుడే అక్కడికి ఒక సిపాయి వస్తాడు. ఏ పిట్ట, నీ గుడ్డుని వెంటనే ఇక్కడి నుంచి తీసేయ్. ఇది రాజుగారి తోట అని నీకు తెలీదా? లేదు లేదు సిపాయి గారు, ఇది నా గుడ్డు కాదు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలీదు. నేను కూడా అప్పటి నుంచి చూస్తున్నాను. ఇంత పెద్ద గుడ్డు చూసి పరిశీలిద్దామని దీని దగ్గరికి వచ్చాను. నిజమా? అయితే సరే, పద, రాజుగారి దగ్గరికి వెళ్దాం. రాజుగారి న్యాయం చెప్తాడు. టుక్టుక్ పిట్ట మాట సిపాయి అస్సలు వినలేదు. అతను టుక్టుక్ పిట్టతో పాటు ఆ పెద్ద గుడ్డుని తీసుకుని రాజు దగ్గరికి వెళ్తాడు. అక్కడ సింహం రాజు కూర్చుని ఉంది. అవునా? అయినా పిట్ట, నీకు అడవి యొక్క ఖజానా దొంగిలించబడిందని తెలీదా? చూస్తుంటే ఈ గుడ్డులో నువ్వు ఈ ఖజానాన్ని దాచి ఉంచావనిపిస్తోంది. అవును కదా?
మహారాజా, మీరెందుకలా మాట్లాడుతున్నారు? ఇది చూడడానికి ఏదో ఒక పక్షి యొక్క గుడ్డులాగా కనిపిస్తోంది. ఒకవేళ ఆ ఖజానా గుడ్డు లోపల ఉంటే నిచ్చావరి ఎవ్వరూ ఆపలేరు. మీరు ఎందుకలా మాట్లాడుతున్నారు మహారాజా? ఇది నా గుడ్డు కాదు, నేను చెప్పేది నిజం. సింహం ఆ పిట్ట మాట అస్సలు వినదు. ఆ పెద్ద గుడ్డు చుట్టూరా సింహం కూడా తిరగసాగింది. అప్పుడే అకస్మాత్తుగా ఒక పెద్ద రాబందువు ఎగురుకుంటూ వచ్చి తన నోటితో సింహం తలపై గట్టిగా దాడి చేసింది. ఏం జరిగింది, ఏం జరిగింది? నువ్వు నా గుడ్డిని ముట్టడానికి నీకెంత ధైర్యం? నువ్వు అది పిట్టగుడ్డు అనుకుంటున్నావా? కాని అది నా గుడ్డు. ఒరే మూర్ఖుడా, ఇంత చిన్న పిట్ట అంత పెద్ద గుడ్డు ఎలా పెడుతుంది? దీని లోపల ఎలాంటి ఖజానా లేదు. నా గుడ్డుని ఎవరైనా తాకితే అస్సలు బాగోదు చెప్తున్నా, చంపేస్తా అందర్నీ. పిట్ట చాలా ఆనందపడుతుంది. గాయపడిన సింహం అక్కడే పడి ఉంటుంది. పిట్ట ఆ రాబందు సహాయంతో మళ్ళీ ఆ తోట దగ్గరకు తీసుకెళ్లి పెట్టింది. అప్పుడు ఆ రాబందు ఇలా అంది, నాకు తెలుసు, నా గుడ్డు చాలా పెద్దగా ఉంది. దీనికి సూర్యకాంతి చాలా అవసరం. సూర్యకాంతి కిరణాలతోనే దానికి కావలసిన శక్తి లభిస్తుంది. అలా అతి తొందరగా నా వారసుడు బయటికి వస్తాడు. అయితే అది నాకు వదిలిపెట్టు. ఈరోజు నుండి నేను దీన్ని జాగ్రత్తగా చూసుకుంటాను, రక్షిస్తాను. చాలా మంచి పిట్ట, ఈరోజు నుండి నువ్వు నా స్నేహితురాలివి. నేను ఆకుపచ్చని చిలుకను. మెట్టు అనే ఒక చిలుక ఒక పెద్ద విశాలమైన చెట్టు మీద ఉండేది. మెట్టు చిలుక మూతి ఎర్ర రంగులో ఉండేది. ఇంకా అది ఆకుపచ్చని రంగులో ఉండేది. అది ఎంత అందంగా ఉండేది అంటే దాన్ని చూసిన ప్రతివారు దాని అందాన్ని పొగిడేవారు. ఏ చెట్టు మీద అయితే మెట్టు ఉంటుందో ఆ చెట్టు కూడా ఆకుపచ్చ రంగులో ఉండేది. ఒకరోజు ఒక నెమలి మెట్టు చిలుకతో ఇలా అనింది, ఎలా ఉన్నావు మెట్టు చిలుక? నే బాగున్నాను. నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. నువ్వు కూడా. చూడు, నీ రంగు ఎంత బాగా మెరుస్తూ ఉందో. ఇప్పుడు నువ్వు పెద్దగా అయ్యావు కదా. నిజమా? సరే, నేనిక వెళ్తాను. కొంత సమయం తర్వాత ఒక పిల్లి దాన్ని కలవడానికి వస్తుంది. ఎలా ఉన్నావు మెట్టు చిలక, ఏం చేస్తున్నావు? ఏమీ లేదు, కేవలం చెట్టు మీద కూర్చుని పండు తింటున్నాను. మీరెలా ఉన్నారు పిల్లిరాణి? నేను బానే ఉన్నాను. నేను వెళ్తున్నాను, నాకెక్కడైనా పాలు దొరికితే బాగుండు అని చూస్తున్నాను. చాలా రోజుల నుంచి నేను పాలు తాగలేదు. మెట్టు చిలక, నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. నిజమా? కొంత సమయం తర్వాత ఒక కోకిల దాన్ని కలవడానికి వస్తుంది. అరే మెట్టు చిలక, నువ్వు ఎంత అందంగా ఉన్నావు. భగవంతుడు నీకు ఎంత అందమైన రంగిచ్చాడు. ఇంకా నువ్వు చాలా అందంగా తీయ తీయగా మాట్లాడతావు. నన్ను చూడు, నేను అందంగా పాట పాడతాను కానీ నా శరీరం అంతా నల్లగా ఉంటుంది. నన్నెవ్వరూ ఇష్టపడరు, అందరూ నా గొంతును మాత్రమే ఇష్టపడతారు. మెట్టు చిలుక ఇంకా కోకిల మంచి స్నేహితులు. మెట్టు చిలుక దిగులుగా కూర్చుని ఉంటుంది, అందుకే కోకిల ఇలా అంటుంది, అరే అరే నువ్వు దిగులుగా ఎందుకు కూర్చున్నావు? విషయం ఏంటి మెట్టు, చెప్పు నాకు. నేను ఇంత అందంగా ఉన్నాను, నేను స్వయంగా నన్ను నేను చేసుకోలేను. అందరూ అంటారు నా రంగు చాలా అందంగా ఉంటుంది అని, కానీ నేను నన్నెప్పుడూ చూసుకోలేదు. అదా విషయం, అయితే పద నాతో పాటు. కోకిల దారిని ఒక నది దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ఇంకా ఇలా అంటుంది, ఇప్పుడు జాగ్రత్తగా ఈ కమలం పువ్వు ఆకు మీద కూర్చో. ఇంకా జాగ్రత్తగా నీళ్లలో చూడు, నీళ్లలో నీకు నీ రూపం నీకు కనబడుతుంది. చూడు. నిజంగానా? హా. మెట్టు చిరుగ కోకిల మాటలు విని అలాగే చేస్తుంది. అది తనని తాను నీళ్లలో చూసుకుంటుంది. ఇంకా ఇలా అనుకుంటుంది, నిజంగా నా రంగు చాలా అందంగా ఉంది. నేను భగవంతుడికి ధన్యవాదాలు చెప్పాలి. ఇవాళ నేను నన్ను నేను చూసుకున్నాను. ధన్యవాదాలు కోకిల. ఇద్దరు చాలా సంతోషిస్తారు. ఎగురుతూ ఎగురుతూ అవి ఒక చెట్టు మీదకు వెళ్ళి కూర్చుంటాయి. ఆ చెట్టు మీద ఇంకొక చిలుక కూర్చుని ఉంటుంది. అప్పుడు మెట్టు ఇలా అంటుంది, అరే అరే నువ్వు ఈ అడవికి కొత్తగా వచ్చావా? నేను కొత్తగా వచ్చాను, నేను సిటీ నుంచి వచ్చాను. అక్కడ నన్ను ఒంటరిగా బంధించి ఉంచారు. నేను ఇప్పుడే ఇక్కడికి వచ్చాను. నిన్ను చూసి ఆనందంగా ఉంది మిత్రమా, నువ్వు నాతో స్నేహం చేస్తావా? హాహా, ఎందుకు చెయ్యను. చూడు కోకిల, ఇంకా నేను నది దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. దానిని చూస్తే నన్ను నేను చూసుకున్నట్టే ఉంటుంది.
హా, అదే నిజమే. ఇంకా ఇలా మెట్టుకి ఒక మంచి స్నేహితుడు దొరుకుతాడు. ఇంకా దానికి అర్థమవుతుంది భగవంతుడు దానిని ఎంత అందంగా తయారు చేశాడని.